కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఉసురు తలుగుతుంది, సర్వనాశనం అయిపోతారని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్తున్నా. అదే విధంగా ఇవాళ మన మీటింగ్ ఉందని రేపు డ్రామా రౌండ్ చేస్తున్నాడంట ఆయన. నేను ఆ డ్రామా రౌండ్ సూటిగా ఒక సవాలు విసిరదలుచుకున్నా, నీకేమన్నా ఇజ్జత్ ఉంటే రా, రాజీవ్ గాంధీ బొమ్మ సాక్షిగా ఈ నుంచి సవాలు విసురుతున్నా. నేను నీ ఎమ్మెల్యే ఆక్రమించుకున్న భూముల మీద విచారణకు ఆదేశించే ధైర్యం ఉందా? కాళేశ్వరం ప్రాజెక్టుకు కాంట్రాక్టర్లకు డీజిల్ సరఫరాలు కోట్ల రూపాయలు నీ ఎమ్మెల్యే అమ్ముడు పోయినోడు సంపాదించుకున్నాడు, విచారణకు సిద్ధంగా ఉన్నావా? సింగరేణి నిధులు గనులున్నది ఇక్కడ 20,000 మంది కార్మికులు ఈ భూపాలపల్లి జిల్లాలో ఉంటారు. ఈ ప్రాంతంలో ఆనాడు శ్రీపాదరావు గారు, ఈనాడు శ్రీధర్ బాబు గారు ప్రజా జీవితంలో నిష్పక్షపాతంగా పారదర్శకంగా ప్రజలకు పరిపాలన అందించారు. కానీ ఇవాళ నీ ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు? నువ్వు ఇవాళ సింగరేణి నిధుల దుర్వినియోగం మీద విచారణకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నావా? నీ ఎమ్మెల్యే భూముల ఆక్రమణ నిరూపించడానికే మా నాయకులు సిద్ధంగా ఉన్నారు. మీ ఎమ్మెల్యేకి ఇచ్చిన కాంట్రాక్ట్ల మీద మా నాయకులు చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. సింగరేణి నిధుల దోపిడి మీద మా నాయకులు చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. నీ చేతగాని తనం, నీ మున్సిపల్ శాఖ వైఫల్యాల మీద మా వాళ్ళు చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. సూటిగా సవాలు విసురుతున్న మిత్రులారా, మీడియా మిత్రులారా, రాయండి, రామారావుకి ఇదే మా సవాల్. బహిరంగ చర్చ పెడతాం, ప్రజలందరినీ పిలుద్దాం, పాత్రికేయ మిత్రుల సాక్షిగా పార్టీ ఫిరాయించిన ఈ సన్నాసి దత్తమ్మ, ఈ దివాలా కోరు కండ్రి వెంకటరమణ రెడ్డిని కొందీచి బాధ్య పెడతాం. ఆయన అవినీతి అక్రమాల మీద చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. నువ్వు సిద్ధమా? సిద్ధమైతే బరిలో గీత గీయి, మేము వస్తాం, నువ్వు మేము తేర్చుకుందాం. ఇక ఇది ఇట్లుంటే మీరు ఆలోచన చేయండి. ఈ సమస్యలు ఇట్లుంటే మరి మన జీవితాలలో మార్పు రావాల్సిన అవసరం ఉందా లేదా అని నేను అడుగుతున్నా. మన జీవితాలలో మార్పు రావాలంటే ఏమి జరగాలి? ఇవాళ ఈ రాష్ట్రంలో ఈ ప్రజా వ్యతిరేక ప్రభుత్వం పోవాలి. ఏయ్,